हाय फ्रेंड्स, जयश्री रेसिपीज की स्वागतम। ఈరోజు నేను అటుకుల లడ్డూ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి। చాలామంది పిల్లలు అటుకులు అనేది తినరు కదా, అలా తినలేనప్పుడు అదే అటుకులతో మనం చక్కగా ఇలా లడ్డూ చేసి ఇచ్చినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అలాగే హెల్దీ కూడా। నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్। ముందుగా మనం అటుకులు తీసుకుందాము। మీకు బ్లూ కలర్ తో కప్ కనిపిస్తుంది చూసారా, ఆ కప్ తో 2 కప్స్ తీసుకున్నానండి ఆ బౌల్ నిండా। అదే మీకు నెయ్యి యూస్ చేయకుండా లడ్డు ఫామ్ చేసుకోవాలంటే మీరు 1.5 కప్ అటుకులు తీసుకుంటే సరిపోతుంది। అలాగే నేను 2 కప్స్ అటుకులకి 3/4 కప్ పల్లీలు తీసుకుంటున్నాను। అదే 1.5 కప్ అటుకులకి అయితే 1/2 కప్ పల్లీలు సరిపోతుంది। అలాగే 1 బౌల్ నిండా మనం బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అటుకులు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి। ఈ అటుకులు అనేవి మనకి కొద్దిగా క్రిస్పీగా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయాలి। మనం ఇలా చేతితో నొక్కినట్లయితే చూసారా చక్కగా ఇలాగా పౌడర్ లాగా అవుతుంది। ఇప్పుడు దీన్ని మనం సెపరేట్ గా ఒక ప్లేట్ లో వేసుకొని చల్లార పెట్టుకోవాలి। ఇలాగా ప్లేట్ లో వేసుకొని చల్లార పెట్టుకోవాలి। ఇప్పుడు మనం ఇందులో పల్లీలు వేసుకొని ఫ్లేమ్ మొత్తం లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి। మీరు లోలో పెట్టి ఫ్రై చేసినట్లయితే పల్లి లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతుంది। నేను ఆల్రెడీ మీకు రాగి లడ్డూలో కూడా చెప్పాను, మీకు రాగి లడ్డు అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్। దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత సెపరేట్ ఒక ప్లేట్ లోకి తీసుకొని దీన్ని కూడా చల్లార పెట్టుకోవాలి। ఇప్పుడు మనం మిక్సీ జార్ లో అటుకులు చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి। ఇదిగోండి మెత్తగా పౌడర్ అయింది కదా, మీరు చేతితో పట్టుకున్నట్లయితే ఇది కొద్దిగా మనకి బరగ్గా తగులుతుంది, మరీ ఎక్కువ బరక ఉండకూడదు, కొద్దిగా చేతికి తగులుతుంది। ఇలా మెత్తగా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనం మిక్సీ జార్ లో ఏదైతే పల్లీలు మనం చల్లారబెట్టి ఉంచుకున్నామో ఆ పల్లీలన్నీ వేసుకొని దీన్ని కూడా మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి। ఇది పౌడర్ అయిన తర్వాత ఇందులో మనం బెల్లం 1 కప్ బెల్లం మొత్తం వేసుకోవాలండి, తురుముకొని వేసుకోవాలండి। బెల్లం వేసి మనం మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి। మీరు ఇలాగా ఇందులో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే అది మనకి ఆల్రెడీ బెల్లం నుంచి కొద్దిగా ఇది నెక్స్ట్ చెనపలుకల నుంచి కూడా ఆయిల్ ఫామ్ అయ్యి మీకు కొద్ది ఉండ ఫామ్ అవడానికి వస్తుందండి। ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మనం బెల్లం అలాగే చెనపలుకలు మిక్సీ గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా, అది ఇందులో మనం కలుపుకోవాలి। బెల్లం మనం మిక్సీ జార్లో వేసినప్పుడు గ్రైండ్ చేసినప్పుడు వేడికి మిక్సీ వేడికి బెల్లం అనేది కరుగుతుందండి। ఇప్పుడు ఇది మొత్తం కూడా మరలా ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఆ వేడికి మనం బెల్లం నుంచి కొద్దిగా కరగడం మొదలయ్యి మనకి ఉండవడానికి అవుతుందండి। ఇప్పుడు ఇదంతా మీరు ఇందులో వేసుకోవాలి। మీరు ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మీరు ఉండ చేసేసుకోవచ్చు, ఎలాంటి నెయ్యి కూడా వేయకుండా చక్కగా మీరు ఉండ చేసుకున్నట్లయితే ఉండ వస్తుంది, మీరు ఇలా కూడా తినేయచ్చు। కానీ చిన్నపిల్లలకి కొద్దిగా నెయ్యి వేసి పెడితే కూడా హెల్త్కి చాలా మంచిది, పైగా నెయ్యి వేస్తే చాలా కమ్మగా కూడా ఉంటుంది। సో నేను నెయ్యి వేసి ఉండలు చేస్తున్నానండి। అయితే ఈ నేతిలో కొద్దిగా జీడిపప్పు వేపుకొని పక్కన పెట్టుకొని ఉండకి ఒక జీడిపప్పు పెట్టుకొని పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుంది, చూసారా నేను కొద్ది కొద్దిగా ఇలాగా నెయ్యి వేసుకొని ఇలాగా జీడిపప్పు పెట్టి లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నానండి। మీరు కూడా అలాగే ఇలాగా గట్టిగా చేతితో ప్రెస్ చేసినట్టయితే మీకు లడ్డు ఫామ్ అవుతుంది। ఇలా ఒక్కొక్క జీడిపప్పు పెట్టుకొని ఇలాగా లడ్డు ప్రిపేర్ చేసుకోవడమే చాలా సింపుల్ అండి। మీకు నెయ్యి ఇష్టం లేకపోతే డైరెక్ట్గా మీరు కొద్దిగా అటుకులు తగ్గించుకొని మిక్సీ జార్లో వేసుకుంటే చక్కగా మనకి ఆల్రెడీ బెల్లం నుంచి బెల్లం కరుగుతుంది, అలాగే మనకి పల్లీల నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి చక్కగా మీకు ఉండ ఫామ్ అవుతుందండి। అంతేనండి అటుకుల లడ్డు రెడీ, చాలా సింపుల్ కదా, ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎలాగొచ్చిందనేది। ఓకే బాయ్।